के बात निकले तो दूर तलक जाएगी। उसकी बातों का जरा सा भी असर ना करना, वरना वो लोग आपको बहुत इन्फ्लुएंस करते। बात निकली तो दूर तलक जाएगी। सरे జగ్జీత్ సింగ్ గారి గజల్ని పక్కన పెడితే మన డాక్టర్ శ్రావణి అండ్ అర్ముఖ వీళ్ళు చేస్తున్న ఫుట్పాత్ స్టోరీలు టీడీపీ కన్నా ఘోరంగా చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి డాక్టర్ శ్రావణి అర్ముఖం అండ్ వాళ్ళ పేరెంట్స్ సవాల్ వెళ్తాయి. నాట్ ఓన్లీ దే ఆర్ డూయింగ్ సెక్షన్ 420, సెక్షన్ 380 ఐపీసీ, ఎలా చూసినా కూడా అవుట్ రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఏ ఉమెన్ అండ్ లూటింగ్ అండ్ చీటింగ్ గ్రాబింగ్ ఎవ్రీథింగ్. ఇన్నోసెంట్ లేడీస్ని వాళ్ళు అమాయకంగా ఉన్న వాళ్ళని, మాకు కరెంట్ ఉంది, గతి ఉంది, బలగం ఉంది అని వాళ్ళు చూపిస్తున్న అరాచకత్వాలు, మితి మీరిన మోసం, వీటన్నిటినీ అరికట్టడానికి ఏముంది అంటే ఈ చాతుర్మాసం ఉంటుంది. చాతుర్మాసం జిస్క కోయి నీ ఉస్కా తో ఖుదా హై యారు. ఈ చాతుర్మాసంలో మౌనం అంటే హిమాలయ మౌనం, మౌంటైన్ సైలెన్స్ చాలా మంచిది. అంటే మౌన వ్రతం అంటే అస్సలు మాట్లాడొద్దు అని కాదు, సాధ్యమైనంతగా తక్కువ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్తో పిక్నిక్ వెళ్తున్నాం, ఎంతైనా మన ఫ్రెండ్స్ కదా, వాడమ్మ వీడక్క అని మాటలు వస్తాయి, అవి సాధ్యమైనంత వరకు తక్కువ చేసుకోవాలి. ఇది ఫస్ట్ రూల్. దూతలు మాట్లాడుతుంది ఎంత రెచ్చగొట్టినా మనల్ని. నిన్న మేము ఒక పార్టీకి వెళ్ళాం, బక్రీద్ పార్టీ. నేను టీ తాగితే వాళ్ళు ఇంకేదో తాగారు, బంగో ఏదో. దూతలు మాట్లాడుతున్నారు, చెప్పారే అల్లా క్షమించడరా, చాతుర్మాస దీక్ష 4 నెలల రోజా, 4 మహీనేకి రంజాన్, కమ్సకమ్ బ్యాడ్ వర్డ్స్ డోంట్ యూస్. ఓకే, స్పీక్ ఓన్లీ గుడ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మమ్మీ డాడీ కేసే హై, హమారు సలాం భేజనా, అరే తుమ్ ఇత్నా బదల్ గయే, అప్నా అరుణా హై యా కోయి ఔర్, హమారే అరుణా ఏసా కభీ నహీ బోల్తే, అరియో హాన్ ఓల్డ్ సిటీకి లాంగ్వేజ్ పూరా పత్తర్ గట్టికి బోల్. అట్లా కాకుండా స్వీట్గా, ఎస్ అబ్బా ఎస్, ఏంటి పిల్ల ఇంత బాగా మాట్లాడితే, అయ్యో అత్తయ్య గారు కాఫీ తాగుతారు, అదేదో విషయం తాగుతావా అన్నట్టు కాకుండా ప్రేమగా, ఇంట్లో అత్త మామల్ని ప్రేమగా చూసుకోండి. అండ్ ఆడపడుచుల మీద కయ్యి కయ్యి మన లేవకండి. ఆడపడుచుని కూడా అమ్మ కాఫీ తాగుతావు తల్లి అన్నాడు.
ఈ చాతుర్మాస దీక్ష అత్త మామల్ని ఆడబడుచుల్ని మరిదుల్ని అలాగే కొంచెం వర్షం చలి తెల్లవారుజామున ఎక్కువన్నా వాటన్నిటిని తట్టుకొని లెగిసి వీరుడిలాగా సైనికుడిలాగా పోరాడాలి. అంటే శత్రువులతోటి ఇంటి చుట్టూలతోటే కాకుండా చుట్టాలతోటి పొలం తగాద దారి కొట్లాటలే కాకుండా సైబర్ క్రైమ్స్ ల్యాండ్ గ్రాబింగ్ కేసులే కాకుండా చలితో వానతో వర్షంతో నిద్ర వస్తుంటే మన కనురెప్పలతో అట్మాస్ఫియర్తో క్లైమేట్తో వానాకాలంతో వర్షాకాలంతో కూడా ఫైట్ చేసి ప్రకృతిని ఎదిరించి పొద్దునే చల్లటి నీళ్లతో తల స్నానం చేయాలి చేసి మహావిష్ణువుతో కొంతసేపు వందనం భగవాన్ విష్ణువు వందనం మాభివందనం భగవాన్ విష్ణువుతో ముఖాముఖి నీతో ముఖాముఖి తెలిపిన ప్రార్థన. సో అలా భగవాన్ విష్ణువుతో కాసేపు మన మనసులోని మాటలన్నీ చెప్పుకోవాలి. చెప్పా కదా జిస్కా కోయి నహీ ఉస్కాతో ఖుదా హై యార్ ఆస్మాన్ ఫాడ్కే జమీన్ చీర్కే మొహబ్బత్ ఫిర్ భీ మంజిల్ పాతీ హై ఖుదా గవా. మీకు ఇవన్నీ ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా, బహుశా జావేద్ అఖ్తర్ కాపీ కొట్టుంటారు. జావేద్ మామ, జావేద్ అఖ్తర్ మామ కాపీ మారా. అప్న సలీం మామ అచ్చారే ఓ కాపీ నై మారతే డైరెక్ట్ టెక్స్ట్ బుక్ నోట్బుక్ చోరీ కర్తే కాపీ నై మారతే సలీం మామ. లేకిన్ జావేద్ మామ ఏసోనే కాపీ మారతే ఇస్లే ఆప్ ఎక్స్క్యూజ్ మీ యాద్ కర్ రే హమ్కో. సో ఇంటి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. కాఫీ అంటే కాలేజ్ అప్నే కస్తూర్బా కాలేజ్ మే ఏక్ పీరియడ్ ఔర్ ఏక్ పీరియడ్ ఏక్ క్లాస్ ఔర్ ఏక్ క్లాస్ కి బీచ్ మే కూడా గ్యాప్ రహతా. ఉస్ గ్యాప్ మే అప్నలో క్యాంటీన్ జాకే చాయ్ పీతే కాఫీ పీతే ఘర్ మే బడా బడా గ్లాస్ మే దూధ్ దేతే హార్లిక్స్ పోస్ట్ ఆమె ఎక్కి బయట అయినా రే చాయ్ నేది కాఫీ నేది. సో ఇంగ్లీష్ లిటరేచర్ క్లాస్ ఆర్ సోషియాలజీ క్లాస్ కి బీచ్ మే ఎకనామిక్స్ క్లాస్ ఆర్ సంస్కృత్ క్లాస్ కి బీచ్ మే తోడాసా ఫీల్ అయితే చాయ్ క్యాంటీన్ మే. సో ఉమా అయినా ఉమారెడ్డి అమరా క్లోజ్ టీ తాగుతూ ఉంటే వేడివేడి టీ గబగబ తాగేసి గరం గరం చాయ్ జల్దీ జల్దీ పీకే ఫిర్ క్లాస్ కో జానా క్యోంకి లేట్ ఆయా తో ఎలా ఉన్నాయి కర్తే అందరూ ఆనేనైతే ఇసులే జల్దీ జల్దీ గరం గరం చాయ్ పీతే తో హమ్కో ఆంఖో మే సే పానీ ఆ జాతే గరం రహతా నా. తో ఉమా ఏంటి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చాయి తన మనసులో పెట్టుకున్నావా బాగా ఏదైనా దిగులుగా ఉందా ఉమా పోచితే ముజే హమేషా ఉమా యాద్ ఆతే క్యోంకి జబ్ భీ ఆంఖో మే సే ఆసూ నికల్తే తో ఉస్కీ బాతే యాద్ ఆతే. సో ఏది ఏమైనా ఈ చాతుర్మాస దీక్షలో చాలా పాజిటివ్గా ఉండాలి తెలుసా. పిచ్చి పిచ్చి మాటలు, చెడ్డ చెడ్డ మాటలు, రౌడీ మాటలు,
వాడిని వేసేస్తా, వీడిని పొడిచేస్తా, అలా అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మన పూజారి గారు నేను సరదాగా చక్ర పొంగల్ తింటున్నాం, తింటుంటే పూజారి గారి క్లాస్మేట్ వచ్చాడు. వచ్చి ల్యాండ్, వాళ్ళది ల్యాండ్ గ్రాబింగ్ అయింది, ఆ విషయాలు చెప్తున్నాడు. పూజారి గారు మాట్లాడారు, నెక్స్ట్ లెవెల్ బూతులు అన్నమాట. బూతుల్లో కూడా పురుషులంతా పుణ్యపురుషుడు వేరయ్యా అని పెద్ద పెద్దవి బూతులు, అసలు నెక్స్ట్ లెవెల్ బూతులు మాట్లాడారు. నేను గమనున్నా అలా మాట్లాడకూడదు, పూజారే కాదు ఎవరైనా. సో ఈ చాతుర్మాస దీక్ష ఎవరైనా చేయొచ్చు, కానీ సుమిత్ర లాంటి వేష్య అంటే సోషలైజింగ్, సుమిత్ర కోడళ్ళు లాంటి ప్రాస్టిట్యూట్స్ నా లాంటి మంచి అమ్మాయిలు, తరిగొండ వెంగమాంబ లాంటోళ్ళు, అన్నమయ్య లాంటోళ్ళు, బేగం అఖ్తర్ లాంటోళ్ళు, పర్వీన్ సుల్తానా, ఏకే పట్టమ్మాళ్ళు, గోపాలరత్నం, శ్రీరంగం గోపాలరత్నం, అందరూ చేయొచ్చు. ఈ చాతుర్మాస దీక్ష 4 మంత్స్ ఉంటుంది, ఉద్ధవ ఏకాదశి దాకా, తొలి ఏకాదశి. సో ఫ్రెండ్స్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. డోంట్ స్పీక్ బ్యాడ్ వర్డ్స్, డోంట్ గెట్ యాంగ్రీ, డోంట్ స్పీక్ మోర్, డోంట్ మేక్ స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్. ఇంకోటి, చుట్టాలతో కానీ బంధువులతో కానీ పిక్నిక్లు తక్కువ చేయండి. మనం జనరల్గా పిక్నిక్ వెళ్ళినప్పుడు, ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ మాట్లాడతాం, ఇంట్లోనే ఉంటే మాట్లాడం. సో ట్రై టు బీ ఇండోర్స్, ఎప్పుడు అవుట్డోర్ షూటింగ్ వద్దు, ఇంట్లోనే ఉంటాను ట్రై చేయొచ్చు. మహావిష్ణుకి ఇష్టమైన తులసి ఆకులు స్నానంలో వేసుకోండి, పూజలో వాడండి, ఆ స్వామికి దండ కట్టండి, మాలలు వేయండి, మళ్ళీ ఇంటి గుమ్మానికి పెట్టండి తులసి ఆకులు. ఎక్కడ పడితే అక్కడ తులసి, ఫ్లవర్ వాజ్లో కూడా 4 తులసి. మా అన్న చనిపోతే, మా సెకండ్ అన్న, 2వ అన్న రజనీకాంత్, భాషా సినిమా ఎప్పుడు చూస్తుంటాడు, ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంటికి భాషా సినిమా చూస్తుంటాడు. ఏంటో రా ఈ సినిమా, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది నాకంటాడు. అందుకని నాకు కూడా భాషా సినిమా చూస్తుంటే రజనీ గుర్తొస్తుంది, అంటే మా అన్న రజనీకాంత్, వాడి పేరు రజనీకాంత్. వాడు చనిపోతే, ఏ అరుణ చౌదరి మీ అన్న చనిపోయాడు, మా అన్న చనిపోయాడా, నాకు నీకు తెలుసు కదా ఎంత బాధ వేస్తుంది. సో గబ గబా మన వాకిట్లో ఉన్న తులసి చెట్లు, మందార పూలు అన్నీ కోసి మందార మాలలు, తులసి మాలలు వేశారు వాడి బాడీకి, రాఖీ కట్టే అందరూ అడగడమే. అచ్చి వెంకటేశ్వర స్వామిలాగా ఉన్నాడు, అచ్చి వాళ్ళే ఉన్నాడు ఎవరికినా, అందరు బాధపడ్డారు. సో రాఖీ కూడా ఎవరు కట్టారు, రాఖీ వాళ్ళే ఉందే అని. చాలా తులసి అన్నిటికీ పనికొస్తుంది, అన్ని పూజలకి పనికొస్తుంది, అన్ని చోట్ల పనికొస్తుంది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్, ద స్మెల్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. Try to take tulsi water. Speak less. Speak only good things. Be positive. Do your prayers to Lord Vishnu. See that you are very, very optimistic. Definitely he will listen. He will listen. So, విష్ణు సహస్రనామం మీ అందరికీ తెలుసు, కంటతావచ్చు.
అందులో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే అనేది ఈశ్వర ఉవాచ. ఫస్ట్ పార్వతీదేవి అడిగితే ఈశ్వరుడు చెప్తాడు, ఈ యొక్క స్మరణ మర్చిపోకండి నిద్రలో. ఇలా అంటే మనం నిద్రపోతున్నా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానని ఈ 4 మంత్స్ చాంటింగ్ చేయండి. అన్ని వేళల అన్ని సందర్భాల్లో, అంటే సర్వవేళ సర్వావస్థలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.